HIV వ్యాధిగ్రస్తుల ఫించను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సొసైటీ ఆఫ్ విశాఖ పాజిటివ్ నెట్వర్క్ విశాఖ జిల్లా హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అధ్యక్షులు కనకరాజు కోరారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల ఫించన్ పూర్తి స్థాయిలో ఉండడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఐవి వ్యాధిగ్రస్తుల పట్ల మనోధైర్యం నింపి మందులు పంపిణీ చేస్తూ ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. అధికారులు స్పందించి వెంటనే ఫించన్ మంజూరు చేయాలని ఆయన కోరారు. మాకు నిన్ననే ఎలక్షన్లు అయ్యి మమ్మల్ని రీసెంట్గా ఎన్నుకున్నారు మా జిల్లా కమిటీ అందరితోటి. మాకున్న సమస్య ఏంటంటే 5 నెలల్లో పెన్షన్స్ రావాలి చాలామందికి. జిల్లా వ్యాప్తంగా మాకు 4 ఏఆర్ సెంటర్లు ఉన్నాయి. కేఎహెచ్ జస్ట్ ఎస్పెక్టర్ అనకాపల్లి నర్సీపట్నం. 4 ఏఆర్ సెంటర్లో 400 మందికి ఇంచుమించు పెన్షన్ ఆపిస్తారండి. 5 నెలల పెన్షన్ 6 నెలలు పడాలి కానీ ఎవరికి పెన్షన్ పడలేదు. ఇందులో వీడియోస్ ఉన్నారు, తర్వాత భార్యాభర్తలు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా ఉన్నారండి పెన్షన్స్ ఆపిస్తారు. దయించి మీడియావారు వెంటనే ఈ ఎవరికైతే పెన్షన్ ఆఫీసారో మా జిల్లా కాకుండా మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎవరికైతే పెన్షన్ ఆఫీసారో 13 జిల్లాల మొత్తం మీద ఇంచుమించు సుమారు 7000 మంది ఆఫీసారు. వీళ్ళందరికీ తక్షణ పెన్షన్ విడుదల చేయాలి. హెల్త్ గ్రౌండ్ మీద ఇచ్చారు కాబట్టి మాకు ఏది మాకు వర్తింపు చేయకూడదు. ఎందుకంటే మేము ఎప్పుడు ఉంటాం తెలియదు, ఎప్పుడు పోతాం తెలియదు. మానవతను పెన్షన్ రాకపోవడం ఎంతవరకు పాయము? గవర్నమెంట్ మానవత దృక్పథంతో ఆలోచించి మా పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని. అలాగే మా ఈలక్ష కమ్యూనిటీ చాలామంది రాష్ట్ర మొత్తం మీద 197 మంది పెన్షన్ పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు కూడా పెన్షన్ వెంటనే రిలీజ్ చేయాలని ఈ సభాముఖంగా మీడియా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉంటుంది.